హరీష్ చారిటబుల్ ఆర్గనైజేషన్ తరపున తలాటం హరీష్ తన తండ్రి తలాటం సత్యనారాయణ జన్మదినం పురస్కరించుకుని ఎయిర్ కూలర్ను అందించడం అభినందనీయమని జర్నలిస్ట్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు మంగా శివరామ కృష్ణ పడే కృష్ణలు పేర్కొన్నారు. కాకినాడ జగన్నాథపురంలో గల రెయిన్బో చిల్డ్రన్ హోమ్ లో హరీష్ చారిటబుల్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో సేవా కార్యక్రమం జరిగింది. కార్యక్రమానికి రెయిన్బో చిల్డ్రన్ హోమ్ సెక్రటరీ కుమార్ అధ్యక్షత వహించగా ఆర్గనైజేషన్ చైర్మన్ తలాటం హరీష్, కాకినాడ జర్నలిస్ట్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు మంగా శివరామ కృష్ణ, మత్స్యకార నాయకుడు బడే కృష్ణలు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. తలాటం హరీష్ తన తండ్రి తలాటం సత్యనారాయణ జన్మదిన సందర్భంగా చిల్డ్రన్ హోమ్ కు ఎయిర్ కూలర్ను బహుకరించారు. కార్యక్రమంలో పాల్గొన్న అతిథులు హరీష్, శివరామ కృష్ణ, బడే కృష్ణలు ఎయిర్ కూలర్ స్విచ్ ఆన్ చేసి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఆర్గనైజేషన్ సభ్యులు కోటేశ్వరరావు, పినిశెట్టి సురేష్, నాగు, చిల్డ్రన్ హోమ్ చిన్నారులు పాల్గొన్నారు. సమ్మర్లో కొంచెం చాలా హార్డ్గా ఉంటుందని, చాలా వేడిగా ఉంటుంది పిల్లలు కూడా, చిన్న చిన్న పిల్లలు వీళ్ళకి తల్లిపాటలో కూడా కొంచెం బాగోదు కాబట్టి వీళ్ళకి మంచి ఫెసిలిటీస్ ఇవ్వాలి. యాక్చువల్గా అయితే ఈ బోర్డు 100% అండి, బాగుంటుంది, స్ట్రాంగ్గా ఉంటుంది పిల్లలు. నెక్స్ట్ ఈ సమ్మర్కి మాత్రం ఇలా చేద్దామని, నెక్స్ట్కి మాత్రం ఏదైనా ఇంకా బాగుంటే వీళ్ళకి ఇంకా మంచి సదుపాయంగా చేద్దామని. ఇవన్నీ కూడా ఇలాంటి వాటికి దాఖల కన్నా మనకి నెక్స్ట్ ఎప్పుడైనా సరే గవర్నమెంట్ ద్వారా కూడా మంచి వీళ్ళకి మంచిగా ఈ చేసే చిల్డ్రన్స్కి ఇలాంటివి చేసే డెంగ్యూ హోమ్, చెల హోమ్ ఇలాంటి నాగేంద్ర గారికి ఇలా చాటుకు చేసే వాళ్ళు కూడా గవర్నమెంట్ దగ్గర నుంచి మంచి సహకారం ఉంటే ఇలాంటి స్వచ్ఛంద సంస్థలు ఇంకా బాగుంటాయండి, వీళ్ళందరికీ కూడా మంచి భవిష్యత్తు కూడా. అంటే 40 ఇవ్వాలంటే నిన్న 3 రోజులు తీసుకుంటే 40 డిగ్రీ టెంపరేచర్ కనబడుతుంది. మాకంటే ఏసీలు ఉన్నాయి, ఎన్నో ఉన్నాయి. పాపం ఈ చిన్నారులు అయితే మాత్రం చాలా ఇబ్బంది పడుతున్నారు. అటువంటి సమయంలో నేను అంటే హరీష్ గారు, వర్ణార్ గారు, తలాటం సత్యనారాయణ గారు ఇలా జన్మదిన సందర్భంగా ఈ ఏ కోరుకుని ఈ చిన్నారికి బహుకరించారు. మరి తెలియదు సేవా కార్యక్రమం చేయడానికి ఎక్కడ ఉంటుందో కదా, దీన్ని పిల్లలు జాతకాల ఎండాకాలంలో వ్యాసాలను పట్టుకునేందుకు ఉపయోగించారు. హరీష్ చార్టర్ చార్టబుల్ ఫస్ట్ బుల్ అధినేత హరీష్ గారితో 50 రోజులు మనం ఈ కార్యక్రమంలో అయితే ఆయన తన సంస్థ ద్వారా గతంలో ఎన్నో సేవాకారం చేస్తున్నారు. అందులో భాగంగా ఈరోజు ఈ హోమ్లో పిల్లలు పడిన అవస్థలు చూసి, ఎండాకాలంలో పడుతున్న అవస్థలు చూసి దీని అధినేత నాగేంద్ర గారు హరీష్ గారిని కలవడం జరిగింది. దీనికి ఆయన వెంటనే స్పందించి వాళ్ళ నాన్నగారు పుట్టిన సందర్భంగా ఆ తలాటం సత్యనారాయణ గారి పేరు మీదుగా ఈరోజు ఈ పిల్లలు అయితే ఉన్న వాళ్ళకి ఈ కోరిక ఇవ్వడం జరిగింది. అలాగే హరీష్ గారు ఎటువంటి సేవకారం చేస్తుంటే ముందుకెళ్ళాలి, ఆయన కుటుంబాన్ని భగవంతుడు చల్లగా చూడాలని చెప్పేసి సందర్భంగా కోరుకున్నాను.